నమస్తే నేను శివ వెల్కమ్ టు మరో మాదాన్ ఛానల్ని అలాగే నన్ను ఫాలో అయ్యే కొంతమంది సబ్స్క్రైబర్ కోసం ఈ వీడియో ఒక క్లారిటీ ఇవ్వడం కోసం మీ అందరికీ తెలుసు ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాదాన్ ఛానల్ గురించి అలాగే నా గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆదాన్ ఛానల్లో ఒక యాంకర్ ఉంటాడు చురకత్తి మీసాలు వేసుకుని ఆయన కొన్ని కొన్ని కోణాలు చేస్తూ ఉంటారు ఆయన ఆత్మ ఆత్మసాక్షి అనే ఒక గ్రూప్ నిర్వహించిన సర్వేని ప్రజెంట్ చేయడం జరిగింది ఒక వీడియోలో దాంట్లో రఘురామకృష్ణరాజు ఓడిపోయే ఎంపీల్లో ఆయన కూడా ఉన్నారు నర్సాపురంలో ఆయన అడుగు పెట్టపోవడం వల్ల ఇప్పటి వరకు కూడా ప్రజలు ఆయన పట్ల వ్యతిరేకతగా ఉన్నారు అని ఒక సర్వే చెప్పారని కొన్ని విమర్శలు చేయడం జరిగింది కొంచెం ఘాటుగానే వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి సంబంధించి ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా తమ్ముల్సి పెట్టారు మా ఛానల్ గురించి నా గురించి ఇదంతా కూడా అది నా దృష్టికి వచ్చిన పక్షంలో నేను కూడా మా అదాన్లో ఒక కౌంటర్ వీడియో చేయడం జరిగింది రఘురామకృష్ణరాజు గారి వ్యాఖ్యలకి కొంత క్లారిటీ ఇస్తూ కూడా మీరు ఒక్క వీడియో చూస్తూ మీరు ఒక అభిప్రాయానికి రాకండి మిగతా మేము మా ఛానల్లో ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవి కూడా మీరు ఒకసారి చూడండి ఆత్మసాక్షికి మాకు ఏం సంబంధం లేదు అలాంటి గ్రూపులు ఎవరు తమ సర్వేని ఇచ్చినా కూడా మా ఛానల్లో మేము ప్రజెంట్ చేస్తాము మాకు ఆ పార్టీ ఈ పార్టీ ఆ టీవీ ఛానల్ ఈ టీవీ టీవీ ఛానల్ అని భేదాలు ఏమీ లేవు ఎంపీలందరూ కూడా మాకు ఒకటే ఎంపీలందరినీ కూడా మేము గౌరవిస్తామని నేను ఒక వీడియో చేయడం జరిగింది అయితే దానికి సంబంధించిన ఎందుకు ఈ క్లారిటీ ఇస్తున్నానంటే కొంతమంది కామెంట్లు పెడతా ఉన్నారు నా వీడియోల కింద మిమ్మల్ని అప్పుడు రఘురామకృష్ణరాజు గారు తిట్టారు కదా మిమ్మల్ని అలా అన్నారు కదా ఇలా అన్నారు కదా అయినా మీరేంటి ఆ విధంగా మాట్లాడుతున్నారు ఈ విధంగా మాట్లాడుతున్నారు అని కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళ కోసం ఒక క్లారిటీ వదలుచుకున్నాను నేను కౌంటర్ వీడియో చేసిన రోజునే రఘురామకృష్ణరాజు గారు నాకు స్వయంగా కాల్ చేయడం జరిగింది కాల్ చేసి ఆయన మాట్లాడారు నేను కూడా ఆయనతో మాట్లాడి నా వీడియోల గురించి నేను వివరించాను ఆయన చెప్పాల్సింది కూడా ఆయన కూడా చెప్పారు ఆ తర్వాత నేను ఏదైతే వీడియోలు చెప్పానో ఒక వీడియో కాదు మిగతా వీడియోలు కూడా చూడండి అని నేను చెప్పానో ఆయన చెప్పారు మీ కౌంటర్ వీడియో నేను చూశాక మిగతా వీడియోలు కూడా చూశాను అప్పటి నుంచి కూడా మిమ్మల్ని ఇష్టపడడం స్టార్ట్ చేశాను మీరు ఏదైతే నిజాయితీగా మాట్లాడుతున్నారో అదే కంటిన్యూ చేయండి అని చెప్పారు నేను కూడా అదే చెప్పాను సార్ మీరంటే ఏదో కోపం లేదా ఇంకోలు ఏదో అభిమానం అలాంటిదేం లేదు మేము ఏంటంటే ప్రజలు ప్రజల గొంతుకుగా ముందుకు వెళ్తున్నాము మాకు అందరి పార్టీలు సమానమే అందరి ఎంపీలు సమానమే అని నేను కూడా వివరణ ఇవ్వడం జరిగింది దాంతో ఆ ఇష్యూ కూడా క్లోజ్ అయిపోయింది ఆయన మీరు ఆ సర్వే మీ ఛానల్లో చెప్పారు కదా నేను కూడా ఒక సర్వే నిర్వహించాను దాన్ని కూడా మీ ఛానల్లో ప్రజెంట్ చేయమన్నారు ఆ సర్వే వివరాలు కూడా నాకు ఆల్రెడీ వాట్సాప్ చేయడం జరిగింది అయితే నేను లీవ్లో ఉండడం వల్ల ఆ వీడియో చేయలేకపోయాను అలాగే మీకు వివరణ ఇచ్చే ప్రయత్నానికి కూడా ఒక వీడియో చేయలేకపోయాను అందుకని కామెంట్స్ వస్తూ ఉన్నాయి సో ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి కొంచెం ఆ కామెంట్స్ని స్టాప్ చేయడం కోసమే ఈ వివరణ అయితే ఇస్తూ ఉన్నాను రఘురామకృష్ణరాజు కాల్ చేశారు మాట్లాడారు అంత అయిపోయింది ఆయన ఇచ్చిన సర్వే ప్రకారం మీరు కూడా చూసే ఉంటారు ఇప్పటికెప్పుడు ఎన్నికలు వస్తే ఆంధ్రప్రదేశ్లో వైస్ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై నుంచి యాభై ఐదు సీట్లు మాత్రమే వస్తాయి అని ఆయన సర్వే తెలిసినట్టు చెప్పారు ఇది రెండు వేల ఇరవై నాలుగు నాటికి పుంజుకోవచ్చేమో నూట యాభై కన్నా కూడా ఎక్కువ సీట్లు రావచ్చేమో అని కూడా ఆయనే స్వయంగా చెప్పారు మీడియా ముందు అలాగే నర్సాపురంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారు కలిసి పోటీ చేస్తే తనకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి నాకు నర్సాపురంలో అంతటి ప్రజా బలం ఉంది అని ఆయన ఒక స్వయంగా ఆయన చేయించుకున్న సర్వే రిపోర్ట్ను కూడా బయటపెట్టడం జరిగింది ఇది మొత్తానికైతే జరిగింది రఘురామకృష్ణరాజు గారు నాకు ఏదైతే కౌంటర్ ఇచ్చారో నేను ఆయన కౌంటర్ ఇచ్చారో ఆయన కాల్ చేసి మాట్లాడారు ఇష్యూ అయితే ప్రస్తుతానికైతే క్లోజ్ అయిపోయింది ఇది కొంతమంది సబ్స్క్రైబర్కి వివరణ ఇవ్వడం కోసం మాత్రం ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో పైన రఘురామకృష్ణరాజు గారు అలాగే మా ఛానల్ నాకు సంబంధించిన వ్యవహారం పైన మీ అభిప్రాయాలు కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి